జయశ్రీరామ్ నమ అక్టోబర్ మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ విషయం ఈ అంశంలో భాగంగా ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితుల గమనాలు గోచర గ్రహ గమనాలు తెలుసుకుందాం మేషరాశిలో రాహు యొక్క సంచారం భగవానుడి సంచారం తుల రాశిలో భగవానుడి సంచారం అలానే వృషభ రాశిలో భగవానుడి సంచారము ఈ నెల పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు ఉంటుంది పదిహేడు నుంచి ఆయన వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు ఈ నెల పదిహేడో తారీఖు వరకు రవి కన్యా రాశిలో సంచారం చేస్తూ పద్దెనిమిదవ తారీఖు తుల రాశిలోకి వెళ్తున్నాను అలానే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు శుక్రుడు శుక్ర శుక్రదేవుడు దైత్య గురువు అయిన శుక్రదేవుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ తుల రాశిలోకి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు నుంచి వెళుతున్నాడు అలానే బుధుడు కన్యా రాశిలో ఇరవై ఆరో తారీఖు వరకు సంచారం చేస్తూ ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి తులారాశిలోకి వెళ్తున్నారు ఈ అంటే ఈ మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయి వరుసగా ఇప్పుడు భగవానుడు వృషభ రాశి నుంచి మె మిథున రాశికి అలానే రవి రాశి నుంచి తులారాశికి భగవానుడు కన్యా రాశి నుంచి తులారాశికి బుద్ధ భగవానుడు ఈ నెల అక్కడలో రాశి నుంచి తులారాశికి మారుతూ ఉన్నాడు మరియు శని భగవానుడు మకర రాశిలో సంచారము గురు భగవానుడు మీన రాశిలో సంచారం అయితే ఈ గోచర గ్రహస్థతులు ద్వాదశ రాశుల వారికి ఒక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి అదేంటంటే పంచమహాపురుష యోగంలో వచ్చేసి ఒకటైన మాలవ్య మహాపురుష యోగాన్ని ఈ మాసం పంతొమ్మిదో తారీఖు తర్వాత పంతొమ్మిదో తారీఖు నుంచి ద్వాదశ రాశుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వారికి కూడా పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య యోగం అందరికీ వర్తిస్తుంది ఈ మాలవ్య మహాపురుష యోగం వల్ల ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఏ ఏ రాశుల వారికి ఈ మాలవ్య ఫలిత మాలవ్య మహాపురుష యోగం ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది అన్న వివరాల్లోకి మనం వెళ్దాం మిథున రాశి మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థతుల రీత్యా మీరు అనుకున్న పనులన్నీ కూడా మూవ్ అవ్వడానికి ఈ మాసం ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి చక్కటి అవకాశాలు ఉన్నాయి అలానే ఈ మాసం పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి మరియు పదిహేడవ తారీఖు నుంచి మీకున్న ఖర్చులు అన్నీ కూడా కమ్ డౌన్ అవుతాయి అంటే గత కొంతకాలంగా గత నలభై ఐదు రోజులుగా మనం చూసుకుంటే కనుక అనవసరమైన ఖర్చులు అది కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు మొబైల్స్ విషయంలో కావచ్చు విపరీతమైన ఆందోళన కావచ్చు ఖర్చులు కావచ్చు ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆ వాటి నుంచి పెట్టుకోవస్తారు అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వల్ల ఎలా వస్తుందంటే సరిగ్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పని చేయకపోవడం వల్ల మీరు రిపేర్ చేయించి డబ్బులు వేస్తే కానివ్వండి మళ్ళీ యథాతథంగా ఆ రిపేర్ అలానే ఉండడము లేదంటే కొత్తగా ఏదైనా కొనుక్కోవాలనుకొని ప్రయత్నాలు తప్పించి కొనుక్కోలేకపోవడము ఇలా ఇలాంటిది ఎలక్ట్రానిక్ మొబైల్ కూడా సారీ మొబైల్స్ కూడా కొంచెం మీరు వాడే మొబైల్స్ కూడా విసిగించడము లేకపోతే కొత్తది కొనుక్కోవాలి పోతు పో పోయే సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి గడిచిన రోజుల్లో మీ జన్మ జాతకం కనుక బాగాలేకపోతే సో ఇప్పుడు వాటి నుంచి బయటకు వస్తారనే చెప్పాలి ఆ వాటి నుంచి ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే అనవసరమైన ఖర్చులు అన్నీ కూడా న్యూట్రలైజ్ అయ్యి డౌన్ అయ్యే ఖర్చులు అంటే రొటీన్గా ఉండే ఖర్చులు ఎవరికైనా తప్పవు కదండి అలాంటివి ఒకటి మనం మినహాయిస్తే మిగతా విషయాల్లో అంతా కూడా నార్మల్గా ఉంటుందనే చెప్పాలి గృహంలో కొంచెం మీరు అంటే కొంచెం మీరెంత నార్మల్గా ఉన్నా సరే ఇంట్లో వారు మీరు కొంచెం చికాకు ప్రస ప్రదర్శిస్తున్నారు అసహనం ప్రదర్శిస్తున్నారు అన్న మాటలు తరచూ వినే అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థతులు కలగజేస్తూ ఉన్నాయి అలానే మీ తల్లిగారు ఒకవేళ కనుక మీ తల్లిగారు కావచ్చు తల్లి సమానమైన వారితోటి విభేదాలు కొంత స్వల్పంగా రావడానికి కూడా ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థతులు అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నాయి అయితే యోగంలో ఒకటైన మాలవ్య మహాపురుషయోగం మీకు ఎలాంటి ఎలాంటి సత్ఫలితాన్ని పెట్టబోతుంది అన్న విషయంలోకి మనం వెళ్తే ఈ మాలవ్య మహాపురుషయోగము మీరు అనుకున్న ఆలోచన ఆచరణలోకి పెట్టడానికి తద్వారా విజయాన్ని కైవసం చేసుకోవడానికి చక్కటి అవకాశం కలగజేస్తుంది మీ సంతానం కనుక ఏదన్నా ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో ప్రయత్నిస్తూ ఉంటే వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఈ మాలవ్య యోగం అంటే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు నుంచి వచ్చే మాలవ్య యోగము చక్కటి అవకాశాన్ని మీ మిథులు రాసి మరియు లగ్నం వారికి కలగజేస్తూ ఉంది ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి కూడా బాగుంటుంది ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా ఉద్యోగ స్థానంలో నార్మల్గా సమస్థితిలో వెళ్తుందని చెప్పాలి ఇదే విషయం వ్యాపారస్తులకు కూడా ఇదే విషయం వర్తిస్తుందండి వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నార్మల్గా మీ వ్యాపారం మీకు అంటే లాస్ రాకుండా ఉన్నంతలో ప్రాఫిట్ లేకపోతే యావరేజ్గా అయినా సరే వెళ్ళే అవకాశము ఈ మాసం కలుగజేస్తుంది ఇది పంతొమ్మిదో తారీఖు దాకా పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కొన్ని మంచి మార్పులు కూడా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో చోటు చేసుకోవడానికి గోచర గ్రహస్థుతులు అవకాశాన్ని కలుగజేస్తున్నాయి పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మీ మీ చేసే పెళ్లి ప్రయత్నాలు సజావుగా సాగుతాయి ప్రత్యేకించి ప్రేమికులకి ఈ మాసం పంత పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి బాగుందని చెప్పాలి ఎన్నాళ్ళు మీరు అంటే మీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కావచ్చు అవన్నీ కూడా ఈ మాసం పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి సమస్య పోయి నార్మల్గా ఉండడానికి చక్కటి అవకాశం ఉందండి మీకు కనుక యంగర్ సిబ్లింగ్స్ ఉంటాయి అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి కనుక వారికి స్వల్పంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది లేదా జర్నీస్లో ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే మీరు జర్నీస్లో కొంత జాగ్రత్తగా అంటే కొంచెం జర్నీస్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది స్వల్పంగా జర్నీస్ రీత్యా చికాకులు చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జర్నీస్ విషయంలో మిథున రాశి మరియు మిథున లగ్నంలో పుట్టిన వారు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది హెయిర్ ఫాల్ ఈ మా ఈ మాసం అధికంగా ఉంటుంది ఈ మాసం వరకే ఉంటుంది నెక్స్ట్ మాసాల్లో సెటరేట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసం మీరు ఆరాధించాల్సిన దైవం వచ్చేసేసి నమో భగవతే సత్యదేవాయ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించడం వల్ల ఈ మాసం అంతా కూడా చక్కటి సత్ఫలితాలు మీకు సిద్ధిస్తాయి